ఆయన అబ్జర్వేషన్స్ బాగున్నాయి. నిజంగా బాధకు పర్యాయ పదమే కవిత్వం అనుకున్నప్పుడు బాధకు పర్యాయ పదమే స్త్రీ కాబట్టి ఆమె కవిత్వం కవిత్వమే అను. స్త్రీల కవిత్వానికి పురుషుల కవిత్వానికి ఉన్న మౌలికమైన తేడా కూడా అదే. జీవితంలోంచి ఘర్షణలో నుంచి వాళ్ళకు వాళ్లే సెన్సర్ చేసుకుని అన్నీ ఫ్రీగా రాయలేని స్థితిలో కవిత్వం బయటకు వస్తుంది. తర్వాత ఇంకో ప్రపోజల్, ఇక్కడ మనం అందరం కవి సంగమంలో మిత్రులము స్నేహితులము కాబట్టి బంగారు బ్రహ్మగారు లాంటి వాళ్ళు ఇచ్చిన సహకారం ఈ పుస్తకానికి ఆయన చాలా శ్రమపడ్డారు. మనందరం ఒక చిన్న సొసైటీలాగా ఏర్పడి ఒక డబ్బులు ఒక దగ్గర జమ చేసుకుని స్త్రీల కవిత్వాన్ని పుస్తకాలుగా వేయడానికి ఎందుకు, దానివల్ల చాలా సారపోతాలు ఉంటాయి. కవులు కవయిత్రులు కొన్ని స్త్రీలే అయినప్పుడు మన కొత్తగా వస్తున్న తెలంగాణలో ఉన్న కవులు కవయిత్రుల పుస్తకాలు వేసుకోవడానికి వాళ్ళు కొంత ధన సహాయంతో పాటు ఇండివిజువల్గా కొంత మనం వాళ్ళకి ఇచ్చి పుస్తకాలు ఎక్కువ వేయడానికి, అది గవర్నమెంట్ సహాయం తీసుకోవచ్చు ఇంకో తీసుకోవచ్చు, దానికి మొత్తం నా దగ్గర ఇప్పటికిప్పుడు రెడీగా మెటీరియల్ లేదు, కానీ పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది, అట్లా తీసుకురావడానికి మనందరి సహాయ సహకారాలు ఉండాలని నా ఆకాంక్ష. ఎందుకంటే చాలామంది నిర్మలు ఇప్పుడు కవిత్వంలో ఒక ఆవిడకు ఉన్నటువంటి ఒక ఉనికి ఇది. ఏమిటి నిర్మల అనగానే లోపల మెట్లు అనేటటువంటి ఎవరు అని మనం అనగానే నాలాగే ఒకడు ఉండేవాడు నీలాగే ఒకడు ఉండేవాడిని ఎందుకు ప్రచారంలో పెట్టుకుంటున్నాం మనం, ఆ కవి అక్కడ మనకి స్థిరంగా కనబడతాడు కాబట్టి. అట్లా ఎక్కువ పుస్తకాలు రావాల్సినటువంటి అవసరాన్ని బాధ్యతని స్త్రీలు రాయట్లేదన్న తన ఆవేదనని స్కైబాబా గారు చెప్పారు. నిజానికి కవిత్వాన్ని మనం ఎప్పుడూ కూడా వాళ్ళ వ్యక్తిగతమే కవిత్వం కానక్కర్లేదు, వాళ్ళ సొంత అనుభూతులే కవిత్వం కానక్కర్లేదు. సామాజిక దృక్పథం వాళ్ళు చూసే చూపును బట్టి సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి కవిత రూపకడుతుంది కాబట్టి మనం అలా చూసుకున్నప్పుడు చాలా సామాజిక అంశాలని ఇంకా లోతుగా తను జనరల్గా మామూలుగా ఏం చేస్తారంటే ఒక పుస్తకం రాగానే ఈ అమ్మాయి భవిష్యత్తులో పైకి వస్తుంది ఇంకా రాయాలి చాలా రాయాలి అంటూ ఉంటాం మనం. వాటన్నిటినీ దాటి వచ్చేసి ఒక స్థిరమైన గొంతుతో మన ముందు ఉన్నటువంటి నిర్మలకి ఇంకా గొప్ప ఎన్నో పుస్తకాలు వేయాల్సినటువంటి అవసరము రాయగలిగిన శక్తి ఆమెకు ఉన్నాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక ముందు మాట కూడా రాశారు ఈ పుస్తకంలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మనందరికీ తెలిసిన వ్యక్తి, మంచి విమర్శకులు, రచయిత, కవి. ఆయనకి ఉన్నటువంటి అంటే ఆయన అబ్జర్వేషన్స్ కూడా మన దీంట్లో ముందు మాటలో మీ చరిత్ర తెలుస్తుంటే చాలా బాగా రాశారు. ఆయన ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.